Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amanchi brothers politics ఎవరని బకరా చేద్దామని ఆమంచి సోదరులు రాజకీయం మొదలు పెట్టారు. తమ కనుసన్నల్లోంచి చీరాల రాజకీయం జారిపోకుండా కొత్త ఎత్తులు వేస్తున్నారు. చీరాల వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి త్యాగం చేసిన ఆమంచి కృష్ణమోహన్ పరశూరు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా వెళ్లారు. అయినా సరే చీరాలని వదులుకునేందుకు ఆమంచి సోదరులు సిద్ధంగా లేరు. ఏ పార్టీలో ఉన్నా అధికారం చలాయించేది ఆమంచి కృష్ణమోహన్ అయితే తెర వెనుక వ్యవహారాలని నడిపించేది అన్న ఆమంచి స్వాములు. ఇప్పుడు వైసీపీలో కృష్ణమోహన్ జనసేనలో స్వాములు చేరి రాజకీయాలు చేయాలనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. అకస్మాత్తుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో ఆమంచి స్వాములు ఉన్న ఫ్లెక్సీలు చీరాల ప్రధాన రహదారులపై వెలిసాయి. స్థానికంగా చర్చనీయాంశంగా మారిన ఫ్లెక్సీలపై ఎవరూ స్పందించకపోయినా ఆమంచి స్టైల్ రాజకీయం తెలిసిన నేతలు మాత్రం సోదరులిద్దరూ వేర్వేరు పార్టీల నుంచి వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగుతారని విశ్లేషిస్తున్నారు. చీరాల వైసీపీ టికెట్ తమ్ముడు ఆమంచి కృష్ణమోహన్కి వస్తుందని, పరుచూరు వైసీపీ సీటు దక్కించుకుని ఎమ్మెల్యే అవుదామని అన్న ఆమంచి స్వాములు కలలుగన్నారు. ఆమంచి సోదరులు అనుకున్నదొకటి అయిందొకటి. చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ కన్ఫామ్ కావడంతో ఆమంచి కృష్ణమోహన్ బలవంతంగా పరుచూరు వెళ్లాల్సి వచ్చింది. దీంతో తన సీటుకి ఎసరు వచ్చిందని స్వాములు కినుకు వహించారని టాక్ వినపడుతోంది. కరణం కుటుంబానికి చెక్ పెట్టాలంటే రెండు నియోజకవర్గాల్లోనూ తాము ఉండాల్సిందేనని ఆమంచి సోదరులు భావిస్తున్నారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ పరుచూరు వైసీపీ ఇన్ఛార్జిగా అయిష్టంగా బాధ్యతలు తీసుకున్నా ఎన్నికల సమయానికి చీరాల జనసేన సీటుపై కర్చీఫ్ వేస్తారని అన్నని పరుచూరు జనసేన అభ్యర్థిగా దింపుతారనే ప్రచారము ఉంది. ఈ నేపథ్యంలో జనసేనతో ఆమంచి స్వాములు ఉన్న ఫ్లెక్సీలు కూడా రోడ్ల వెంబడి పెట్టడంతో చీరాల పరుచూరు రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా వేడెక్కాయి.